మహేష్ శ్రీను వైట్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన దూకుడు రికార్డుల దుమ్ము దులిపింది. ఆ తర్వాత వచ్చిన ఆగడు రికార్డు స్థాయిలో బిజినెస్ కూడా చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడం శ్రీను వైట్లని బాగా ఇబ్బంది పెట్టింది. ఎలాగైనా సరే మహేష్తో మరో సినిమా తీసి లెక్క సరి చేయాలి అని శ్రీను వైట్ల దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అయితే శ్రీను వైట్ల ఆశలపై మహేష్ నీళ్లు జల్లేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆగడు ఫెయిలియర్ నుంచి మహేష్ ఇంకా తేరుకోలేకపోతున్నాడు. తాజాగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లోనూ ఆ ఫ్లాప్ని గుర్తు చేశాడు. చివరిసారి మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, అందులో నా తప్పుంటే క్షమించండి అని అభిమానులు కోరాడు మహేష్. అయితే ఆ సమయంలో శ్రీను వైట్ల కూడా అక్కడే ఉండడం విశేషం. మరో సినిమా వేడుకలో తన సినిమా గురించి మాట్లాడడం శ్రీను వైట్లని ఇబ్బంది పెట్టిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని శ్రీను వైట్ల బాధపడుతున్నాడంట. నా తప్పుంటే అని అండ వెనక అర్థం ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పడమే అని శ్రీను భావిస్తున్నాడంట. నిజంగా ఆ మాట వెనక అన్ని అర్థాలున్నాయా? మొత్తానికి ఓ చిన్న వ్యాఖ్య ఆ దర్శకుడి మనసు నొప్పించేలా చేసింది. అయినా సరే ఓ సూపర్ హిట్ స్టోరీతో మహేష్ దగ్గరికి వెళ్తాను అని శ్రీను చెబుతున్నాడంట.